నమస్తే. ఇప్పుడు మనం డెంగీ జ్వరంలో ప్లేట్లెట్ కణాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా రక్తంలో ప్లేట్లెట్ కణాలు 1.5 నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. ప్లేట్లెట్ కణాలు ఒక వ్యక్తికి తగ్గిపోవటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మనం ప్రధానంగా చూస్తుంది డెంగీ జ్వరం. అయితే ఈ డెంగీ జ్వరంలో ప్లేట్లెట్ కణాలు ఎందుకు తగ్గుతాయి అని మనం కారణాలు చూసుకుంటే, మొట్టమొదటి కారణం ప్లేట్లెట్ కణాలు రక్తంలో డెంగీ జ్వరంలో ఉన్నటువంటి యాంటీబాడీస్ దాడి చేయడం వల్ల చనిపోతాయి. రెండో కారణం, ఒకవేళ ప్లేట్లెట్ కణాలు బోన్ మెరాలో ఉత్పత్తి అవ్వాలి అంటే ఈ డెంగీ జ్వరంలో ఉత్పత్తి తగ్గిపోవటం వలన కూడా కణాలు తగ్గుతాయి. మూడో కారణం, తీవ్రమైన డెంగీ జ్వరం ఉన్నవారిలో రక్తంలో రక్తం గడగట్టుకునేటువంటి అంశం ప్రక్రియ మార్పుల వల్ల ప్లేట్లెట్ కణాలు ఒక వాడకం ఎక్కువైపోతుంది. అందువల్ల ప్లేట్లెట్ కణాలు ఈ తీవ్రమైన డెంగీలో తగ్గిపోతాయి. అయితే డెంగీ జ్వరంలో ఉన్నవారికి ప్లేట్లెట్ కణాలు ఎప్పుడు ఎక్కించాలి అన్న అంశం మీద 2014లో మనకి కేంద్ర ఆరోగ్య శాఖ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం ప్లేట్లెట్ కణాలు డెంగీ జ్వరంలో డెంగీ వ్యాధి ఉన్నవారికి ఒకవేళ రక్తస్రావం అయితే, అంటే చిగుళ్ళ నుంచి కానీ మూత్రనాళం నుంచి కానీ మలద్వారం నుంచి కానీ రక్తస్రావం అయిన వాళ్ళకి ప్లేట్లెట్ కణాలు ఎక్కించవలసి ఉంటుంది. ఒకవేళ ప్లేట్లెట్ కణాల సంఖ్య 10,000 కంటే తక్కువగా ఉంటే మిగతా అంశాలను కూడా పరిశీలించి ఆ సందర్భాలలో ఎక్కించవలసి ఉంటుంది. అనవసరంగా ప్లేట్లెట్ కణాలు ఎక్కించడం వలన వ్యక్తికి రియాక్షన్సే రావటం కాకుండా అవసరమైన వారికి ప్లేట్లెట్ కణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లేట్లెట్ కణాలు ఎక్కించడం అనేది ఖర్చుతో కూడుకుంది కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే ప్లేట్లెట్ కణాలు ఎక్కించాలి. కాబట్టి డెంగీ జ్వరంలో కేవలం ప్లేట్లెట్ కణాలు తగ్గిపోవడంతోనే కాకుండా మిగతా అంశాలు, అంటే బీపీ, పల్సు, ఇతర అవయవాలు, కిడ్నీ, లివరు పనితీరును కూడా మనం పరిశీలించి తీవ్రతను మొదట నిర్ధారించుకోవాలి. అంతేగాని ప్లేట్లెట్ కణాలు అనవసరంగా ఎక్కించకూడదు. నమస్తే. తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు బస్టాండ్ దగ్గర, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు. కాల్ 9390177999.